లబ్ధిదారులకు పత్రాల అందజేత చరిత్రలో వైఎస్ఆర్ నేతల ఘన నివాళి ప్రధాని స్వరాష్ట్రంలో దళితులపై దాడులు బోవేరా స్ఫూర్తితో ఉద్యమించాలన్న మంత్రి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్లోని ఆయా మండపాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో పూజలతో సందడి నెలకొంటుంది. భజనలు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు భక్తులు. శుక్రవారం ఆయా మండపాల్లో కుంకుమ పూజ కార్యక్రమాలు కొనసాగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి వ్రతాన్ని ఆచరించారు. కరీంనగర్లోని ఆయా మండపాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరారు గణనాథులు. విభిన్న రూపాల్లో భక్తులను ఆకర్షిస్తున్నాయి ప్రతిమలు. నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు భజనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం కుంకుమ పూజలు కొనసాగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వ్రతాలు ఆచరించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నగరంలోని మంకమ్మతోట సరస్వతి కాలనీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి నగర్ ఇంటి యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుంకుమ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల సమక్షంలో కాలనీ మహిళలు కలశాలతో కుంకుమార్చన చేపట్టారు. ప్రతి సంవత్సరం ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని సరస్వతి ఇంటి యజమానుల సంఘం అధ్యక్షుడు రాజారాం గౌడ్ అన్నారు. కుంకుమ పూజతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజారాం గౌడ్, ప్రధాన కార్యదర్శి తంగిడ అశోకరావుతో పాటు సభ్యులు చంద్రయ్య, ఆదిరెడ్డి, శ్రీనివాస్, రామయ్య, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ గణపతి నవరాత్రి ఉత్సవం భాగంగా ఈరోజు పూజాకాలం రెగ్యులర్ పూజ తర్వాత కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం 12:30 నుంచి స్టార్ట్ ప్రతి సంవత్సరం జరిపించుకుంటున్నాము. అందరి సహకారంతో దిగ్విజయంగా నడిపించుకుంటున్నాము. నగరంలోని హనుమానగర్ బతుకమ్మ గద్ద వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో కుంకుమార్చన వేడుకలు జరిగాయి. అర్చకులు విష్ణుమూర్తి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. అనంతరం గాజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, బండి వీరస్వామి, ఓదెల మల్లికార్జున్, సంపత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొండ లక్ష్మణ్ పాల్గొన్నారు. కరీంనగర్ మంకమ్మతోట వెంకటేశ్వర కాలనీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కుంకుమ పూజతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. గత 10 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలను కాలనీవాసులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించుకుంటున్నామని, కుంకుమ పూజలో భాగంగా ప్రత్యేక పూజలు చేశామని కాలనీవాసులు భారతి, లింగారాం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాలనీలో 10 ఇయర్స్ నుంచి 10 సంవత్సరాల నుండి మేము గణేషుని ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటున్నామండి. ఇవాళ కుంకుమ పూజలైన ప్రతి సంవత్సరం చేసుకుంటాము. కుంకుమ పూజలు అందరం కలిసి చాలా బాగా చేసుకుంటాం. మా వెంకటేశ్వర కాలనీ బంకమ్మ తోడ ప్రతి సంవత్సరం చాలా ఒక పండుగ లాంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. మేము కలిసిమెలిసి చేసుకుంటున్నాం. ఏమి అందరు కలిసిమెలిసి మంచి చేసుకుంటున్నాం. అంతే, 10 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాం. ఈరోజు కుంకుమ పూజ, అది కూడా ఘనంగా చేసుకుంటున్నాం.
नगर में मंकम तोट राजीव गांधी कॉलनी आध्र्यन गणेश नवरात्रि उत्सव घन जुटाई मेरे को उत्सव भाग में शुक्रवार रोज कव मंडपम वुंकमूज घन निर्वहित महिला भक्त अधिक संख्य हाजर अम्मवारी कुंकमूज चार अर्चक मंत्रोच्चरण नड़म कुंकमूज वैभव निर्वहित गत इरव संवस नवरात्रि उत्सव कॉलनीवासमंत कल जरूकम भक्त प्रति एटा उत्सव भाग में चिन्क मैजिशो सांस्कृतिक कार्यक्रम दांडिया आटल तो सरदा गड़पता ఈ కార్యక్రమంలో రాజీవ్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు సభ్యులు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు। కరీంనగర్ లోని రామ్నగర్ ఆదిత్య అపార్ట్మెంట్ లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। 9వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం రోజున కుంకుమపూజ చేపట్టారు। మహిళా భక్తులు కలశాలతో హాజరై అమ్మవారికి కుంకుమార్చన చేశారు। గణేశుడి ముందు చేసిన కుంకుమపూజతో సత్ఫలితాలు లభిస్తాయని అర్చకుడు విజయ్ కుమార్ శర్మ అన్నారు। అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు। కుంకుమార్చన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు। ఈ కార్యక్రమంలో అర్చకుడు విజయ్ కుమార్ శర్మ ఆదిత్య అపార్ట్మెంట్ వాసులు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు। శ్రీ గణపతి పూజా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్కంద షష్ఠి అదే విధంగా శుక్రవారం చాలా మంచి రోజు అవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మణులందరూ కూడా కుంకుమ పూజా కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నారు। ఈ కుంకుమ పూజా కార్యక్రమం గణపతి ముందు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యములు అఖండ ఆయుష్షు అదే విధంగా వాళ్ళ సౌభాగ్యానికి కూడా చాలా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం గౌరీ అమ్మవారిది అదే విధంగా పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి అట్లాగే గణపతి నవరాత్రులలో భాగంగా కుంకుమ పూజా కార్యక్రమం విశేషంగా విశిష్టంగా ఇట్టి పూజా కార్యక్రమం చేయడం జరుగుతున్నది। నగరంలోని సాయినగర్లో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి। ఇందులో భాగంగా శుక్రవారం సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు। మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి వ్రతాలు ఆచరించారు। గురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా బోల్ గజానన భగవాన్ కీ। ఈ రోజు సాయినగర్ రోడ్ నంబర్ 1 లో వినాయక మండపంలో కుంకుమ పూజ జరుపబడుతుంది। ఇక్కడ సామూహికంగా మహిళలందరూ ఎర్ర చీరలతో పసుపు కుంకుమలతో పనిశర్మ అయ్యగారి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చాలా బాగా జరిపిస్తున్నారు। సాయినగర్ వెల్ఫేర్ సొసైటీ నుండి ఆధ్వర్యంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు। ఇక్కడ మేము సామూహికంగా కుంకుమ పూజలు జరుపుకుంటున్నాము। చాలా ఆనందంగా ఉంది మాకు। కరీంనగర్ దిగలగుట్టపల్లి విద్యార్ణ్యపురి రోడ్ నంబర్ 2 లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। శ్రీ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా కమిటీ సభ్యులు ఉత్సవాలు చేపడుతున్నారు। పండితులు రవీంద్ర శర్మ ఆర్చకత్వంలో జరిగిన సామూహిక కుంభ పూజకు మహిళా భక్తులు కలశాలతో హాజరయ్యారు। మంటప ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది। అనుష మధుకర్ రెడ్డి దంపతులు అన్నదానం చేశారు। ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మిత్రమండలి ప్రతినిధులు సభ్యులు మహిళా భక్తులు పాల్గొన్నారు। నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ పనిచేస్తుందన్నారు మానకొండ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. పెన్షన్లు, రైతు బంధు బీమా, దళిత బంధు స్కీమ్లు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు। దసరా తర్వాత సొంత స్థలం ఉన్న వారికి 3 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు। నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో కొత్త పెన్షన్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే రసమయ్య టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరించారు। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ, జితేందర్ రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానకొండ్రు నేర్చుకువర్గంలో ప్రతి నెల 1.56 కోట్ల లక్షల పింఛన్ల రూపంలో అందజేస్తున్నట్లు చెప్పారు. దసరా తర్వాత సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునే వాళ్లకు 3 లక్షలు అందజేస్తామన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. సంక్షేమ పథకాలు అందజేయడం బీజేపీ ప్రభుత్వానికి నచ్చడం లేదన్నారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. అంతకుముందు తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు ఇనుకొండ జితేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి నాయని వెంకటరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు రావుల రమేష్, మాజీ మండలాధ్యక్షులు దుండ్ర రాజయ్య, అధికారులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి సాబు వచ్చినాక 200 పింఛన్ చేసిండు 70 రూపాయలు. ఆ 200 పింఛన్ కూడా ఎట్లా ఉండే మీ అందరు తెలుసు. ఆ 200 పింఛన్ రావాలంటే ఇంత ఒక ముసలి చచ్చిపోతే ఇంకొక ముసలోనికి ఇచ్చేయండి. కేసీఆర్ గారు మనిషి చచ్చిపోతే మనిషికి రావాల్సింది పెన్షన్ కాదు, మనుషులను బతికించే పెన్షన్ కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే మామూలు పైసలు కాదు. మాలాంటి ముసలులకు 1000 రూపాయలు చేతిలో వాడాలంటే మామూలు ముచ్చటై కదా. ఎన్ని రోజులు కష్టపడి తగ్గది గట్ల 1000 రూపాయలు పెన్షన్ పెట్టి మనం చాలు పెన్షన్ పెంచినమ్మా. మేము చెట్టు పైన పడినా లేకపోతే చెట్టు పైన నిలబడి ఎరిగినా ఎగ్జిబిషన్ కూడా మా నాన్న గారికి మా పుతాకే వివరించుకున్నాను. ఇప్పటికైనా ఆ రసమైన బాలకిషన్కు రుణపడి ఉంటామని మా గౌడ కులస్తులు అందరం తరఫున నేను మారుమారు పలుకుతున్నాను. కరీంనగర్ జిల్లా మానకొండ్రు మండలంలోని ముంజంపల్లి శివారులోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే రసమై బాలకిషన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు మంజూరు చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. మానకొండ్రు మండలంలో 10,000 మందికి గాను 2 కోట్ల రూపాయలను ప్రతి నెల అందిస్తున్నామని తెలిపారు. పేదింటి మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని రసమై చెప్పారు. తల్లిని అన్నం పెట్టే కొడుకులు ఆరోగ్యంగా ఉంటారన్నటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలవాటు ఉంటున్నారు, తెలియజేస్తున్నారా? మా అమలం దాలుతున్నాడు, కడుపులో ఉన్న బిడ్డలు దాలుతుంటా ఉన్నాడు, ఆ బిడ్డల ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మా మీరు నేను ఈ మధ్య రైతులు అందరూ నవ్వు తమాదులు సబ్బులు ఛాన్సర్ అండ్ ఛాన్సర్ బేబీ సోపులు తాగని రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కుటుంబ నియంత్రణ వికటించి 4 మృతి చెందితే సంబంధిత మంత్రి పరామర్శించని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండ్రు చెరువుకట్ట వద్ద బైక్ ర్యాలీని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు ఆయన. చెరువుకట్ట నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ శ్రీనివాసనగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, లక్ష్మీపూర్, వేగురుపల్లి, ఊటూరు, పచ్చనూర్, మద్దికుంట, పోచంపల్లి, కెల్లెడు, రంగపేట గ్రామాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బీజేపీ జెండా ఆవిష్కరించి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ
ప్రభుత్వం మార్స్తేనే మన గతి మంచి అవుతుంది. కానీ ఇక్కడ మానకండూర్ల ఇమీడియట్లీ ఇప్పుడే మంచి కావాలంటే అక్కడ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు నేతలు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ టీపీ నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సేవలను గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలు సంక్షేమాలను కొనియాడారు. కరీంనగర్ పద్మనగర్ డీసీసీ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు. చిత్రపటానికి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. వారి స్ఫూర్తితో కాంగ్రెస్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకులు అంజన్ కుమార్, నాయకులు మడుపు మోహన్, శ్రావణ్ నాయక్, పులి ఆంజనేయులు గౌడ్, సలీముద్దీన్, విక్టర్, రామిడి రాజిరెడ్డి, దన్నాసింగ్, బోనాల మురళి, జీడి రమేష్, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు. వీరతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8 వారు జన్మించడం జరిగింది. వారు సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పాదయాత్ర ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వారు 2004 ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయిన వెంటనే విద్యుత్ బకాయిలను రద్దు చేయడము, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి బకాయిలను కూడా రద్దు చేయడము, విద్య, వైద్య, ఆరోగ్యాలలో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా విద్యావృత్తిలో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య వృత్తిలో కూడా ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసి ప్రతి పేదవానికి కూడా రాజశేఖర రెడ్డి గారు దగ్గరైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారి హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేసిందంటే ఈరోజు పేదలకు ఇందిరం ఇండ్లు అయితేనేమి, రాజీవ్ గృహకల్పన అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఇందిర ప్రభ ద్వారా భూములు కూడా సాగు చేసి పంటలు పండించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు వారు ప్రవేశపెట్టినటువంటి 108 కానీ, 104 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ పేదలకు, అదేవిధంగా ఎన్నో పథకాలతోటి మరి ఈరోజు పేద ప్రజలకు గుండెలో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయాలను కొనసాగింపుగా కాంగ్రెస్ కార్యకర్తలం అంతా కూడా ఈ ఒక్క వర్ధంతి ఒక జయంతి రోజు కాదు, జీవితకాలం కూడా మేము వారిని ప్రతిరోజు స్మరించుకుంటూ ఉంటాము. మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతిని కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్, జిల్లా అధ్యక్షులు అకినేపల్లి కుమార్, నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను వారు కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆ రోజు 5.5 సంవత్సరాల కాలం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం లోపల ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన కొనసాగింది. ఆ రోజు అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తూ తమ పరమైనటువంటి భేదం లేకుండా అందరు కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఒక 100 రూపాయల అప్పు లేకుండా, 100 రూపాయల కొత్త పన్నులు విధించకుండా అద్భుతమైనటువంటి సంపద సృష్టించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుండి దూరమై నేటికి 13 సంవత్సరాలుగా కావస్తున్న ఈ తరుణం చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఒక మహానేతను కోల్పోయి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు శోక సముద్రంలో ఉన్నాయి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆయన ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని ఒక రూపాయి కూడా అప్పుల పాలు చేయకుండా పరిపాలించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ అంటరానితనం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎక్కువగా దళితులపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. సమానత్వం కోసం ఉద్యమించిన దివంగత తోటపల్లి గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని సామాజిక ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. కరీంనగర్లో బొవేరా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల కవి, గేయ రచయిత వరంగల్ శ్రీనివాస్కు అవార్డును అందజేశారు. కరీంనగర్ బీటు మార్కెట్ రోడ్ బొవేరా భవన్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఉద్యమకారులు, తోటపల్లి గాంధీ అయిన బోయినిపల్లి వెంకటరామారావు శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖ కళాకారుడు తెలంగాణ ఉద్యమనేత వరంగల్ శ్రీనివాస్ కు ఈ సంవత్సరం అవార్డును ప్రదానం చేశారు. సో ఈ సందర్భంగా అదొక అత్యంత సన్నిహితం. ఈ సందర్భంగా ఒకసారి పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా చప్పట్లు. బొవేరా ఉద్యమాలు పోరాటాలు సామాజిక సేవలను పలువురు వక్తలు కొనియాడారు. స్వాతంత్రోద్యమంలోనే కాకుండా గ్రంథాలయ ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. సాంఘిక దురాచారాలు వెట్టి చాకిరీ భూదానోద్యమం ఇలా అనేక రంగాల్లో 7 దశాబ్దాల పాటు అనేక పోరాటాలు చేసి ఉత్తర తెలంగాణ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కరీంనగర్ గాంధీగా అందరికీ సుపరిచితమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక శకానికి ఒక మహాత్ములు ఏ విధంగానైతే జన్మిస్తారో మరి మన ప్రాంతానికి ఒక ప్రత్యేకతను సంతరించుకొని జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి బోయినపల్లి వెంకటరామారావు గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సమాజంలో బోయినపల్లి వెంకటరామారావు గారు ఉంటారు. ఎందుకంటే వారి జీవితం అంతా కూడా ఉద్యమాల చరిత్ర. అదే విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి చెడును పారదోలడం కోసం ప్రతి ఒక్క విషయం పైన వారు స్పందించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి వారి యొక్క శైలిలో పోరాటం చేసినటువంటి మహనీయులు బోయినపల్లి వెంకటరామారావు గారు. అందుకే వారి యొక్క స్మృతులు వారి యొక్క ఆశయాలు వారు ఆ రోజు కలగన్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఈరోజు భావి సమాజానికి అందించాల్సినటువంటి బాధ్యత కూడా మరి సంస్థ పక్షాన మనకు అందరి కూడా బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా మనవిచేస్తూ అదేవిధంగా వారు ఆనాడు ఏదైతే కలగన్నారో ఆ కల నెరవేరాల్సినటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం. మరి ఒక మంచి కార్యక్రమం తీసుకొని బోయినపల్లి వెంకటరామారావు గారు మరి వారు చివరి రోజుల్లో చివరి 15-20 సంవత్సరాలు మాకు అత్యంత సన్నిహితంగా కరీంనగర్లో యువకుల్లో యువకునిగా పెద్దల్లో పెద్దవానిగా ప్రతి కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చాలా కార్యక్రమంలో చాలా అటాచ్మెంట్తో ఉన్నటువంటి వారు బోయినపల్లి వెంకటరామారావు గారు. ప్రతి కార్యక్రమంలో కూడా మరి మేము కాలేజ్ చేస్తూ చదువుకున్నప్పుడు వారు కరీంనగర్ నగరంలో మరి ఒక సైకిల్ మీద సామాన్య వ్యక్తిగా సైకిల్ మీద కూడా తిరుగుతూ ప్రతి కార్యక్రమంలో కూడా మరి పాలు పంచుకొని ఒక యువకులకు స్ఫూర్తినిచ్చినటువంటి వారు గొప్పవారు మరి బోయినపల్లి వెంకటరామారావు గారు. సినీ హీరో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ నిరాశ్రయుల ఆశ్రమంలో అభిమాన సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ మాట్లాడుతూ రానున్న కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎంగా పదవి పొంది ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఫ్యాన్స్ జిల్లా ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్ప శ్రీనివాసరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. సినీ వినీల్ ఆకాశంలో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా అరంగేటం చేసిన తనకంటూ ఒక ప్రత్యేకత స్టార్ట్ కొని మెగా కంపౌండ్లోంచి వచ్చి తను కూడా సినీ వినీల్ ఆకాశంలో ఈరోజు పవర్ స్టార్గా ఒక జనసేనానిగా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే సదుద్దేశంతో ప్రజాసేవకై అహర్నిశలు శ్రమిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 51వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సమితి అధ్యక్షుడు రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరాశ్రయులైన వృద్ధులకు అన్నదానము ఆయన కేక్ కటింగ్ చేసి తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ జిల్లా శాఖ వారిని అలాగే పవర్ స్టార్ అభిమానులను మనస్ఫూర్తిగా తెలంగాణ చిరంజీవిత పక్షాన అభినందించడం జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కరీంనగర్లో అర్ధరాత్రి హంగామా చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నగరంలో జల్సా సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. 14 సంవత్సరాల తర్వాత మళ్లీ విడుదల చేసిన జల్సా సినిమాను చూడడానికి అభిమానులు పోటెత్తారు. అభిమానుల కోలాహలం మధ్య జనసేనాని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ హీరో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. పవన్ జన్మదినం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జల్సా సినిమాను పలు థియేటర్లలో ప్రదర్శించారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని మమతా థియేటర్లో ఈ సినిమాను విడుదల చేశారు. 2008 సంవత్సరంలో విడుదలైన జల్సా సినిమాను 14 సంవత్సరాల తర్వాత మళ్లీ విడుదల చేయడంతో సినిమాను చూడడానికి అభిమానులు నగరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మమతా థియేటర్లో నిన్న ఒక్కరోజే 3 షోలు ప్రదర్శింపబడ్డాయి.
మూడు షోల టికెట్లను ఆన్లైన్లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. అభిమానుల తాకిడి ఎక్కువ అవడంతో థియేటర్ యాజమాన్యం బౌన్సర్లని సెక్యూరిటీగా పెట్టుకుంది. విరామ సమయంలో పవర్ స్టార్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పులి రాకేష్ గౌడ్, కాసరాజు, అజయ్, బబ్లు, సందీప్, అనిల్, మామిడి శివరామకృష్ణ, సిద్ధు పాల్గొన్నారు. రాజ్యాధికార దిశగా ఎదిగేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ లో శనివారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, మేధావులు, రచయితలు, కళాకారులు ఇందులో పాల్గొనాలని కోరారు. మునుగోడు ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటి వచ్చే సాధారణ ఎన్నికలకు మార్గదర్శకాన్ని చూపాలన్నారు. రానున్న కాలంలో రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి అసెంబ్లీ, పార్లమెంటులో పోటీ చేసి గెలిచేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ ప్రతినిధులు సర్దార్ రణధీర్ సింగ్ రాణా, అడిషర్ల శంకర్, నర్సింగోజ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మన తెలుగు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు రాజకీయ అవకాశాల పరంగా, ఆర్థిక, విద్య, వాణిజ్య రంగాల్లో, అదేవిధంగా సహజ వనరుల యొక్క లభ్యత, కాంట్రాక్టులు, టెండర్లు, జ్యుడిషరీ పోస్టులు, అనేక రంగాలుగా కూడా బీసీలు వివక్షకు లోనైతున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి బీసీల యొక్క కలరాతను తమకు తామే మార్చుకోవడానికి బీసీ మేలుకో, నీ రాజ్యాన్ని ఏలుకో అనేటటువంటి నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో బీసీలను సంఘటితపరిచి వాళ్ళని ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా తయారు చేయడానికి బీసీ కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యోగస్తులు అందరితో సమావేశాలను ఏర్పాటు చేసి ఒక బలమైనటువంటి బీసీ వాదాన్ని, బీసీ శక్తిని పెంపొందించేటటువంటి విధంగా మేము కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను అడ్డుకుని తిప్పి పంపించారు పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తుండగా మెట్పల్లి సమీపంలోని గుండి హనుమాన్ వద్ద ఎంపీ కాన్వాయ్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎంపీ అరవింద్. కోరుట్ల వస్తే ల్యాండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతోందని పోలీసు అధికారులు ఎంపీని సూచించడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. I refuse to go back. Just go. ఎర్దండిలో మేము ల్యాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసినాము. నేను ఈసారి అయితే ఇరగొడుతుండే, కాల్ సెంటర్ ఇరగొడుతుండే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చెప్తూ వచ్చారా, ముస్లింలు చెప్తూ వచ్చారా? అవును, మా ప్రొటెక్షన్ ఏంటి, పోయేద్దాం పండి. ఇంకేమున్నది, రాయగొట్టేటి రోజు చేయలేదు. ఆ రోజు మీ ప్రొటెక్షన్ ఎందుకు తక్కువండే? తక్కువ వీడియోలు ఉన్నాయి, రొటీన్ గా మీ ఎన్ని పనులు పెడతారో నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ రోజు కావాల్సుకుని ఎంత తక్కువ పెట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. ఎప్పుడు ప్రతిసారి వాళ్ళని తీసి ఇగ్గుకొని పోతారు. ఆ రోజు మీరు అక్కడ ఉండనిచ్చిరు నా ఆపాలని. యు ఆర్ యాక్టింగ్ లైక్ పపెట్స్ టు విద్యాసాగర్ రావు.
సైదాపూర్ మండలం సోమారంపేటలో మోడల్ స్కూల్ పక్కనే నిర్మించిన శ్మశాన వాటికను తొలగించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి రజనీకాంత్ మాట్లాడుతూ మోడల్ స్కూల్కు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల బాలికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ స్థలాన్ని ఇతర అవసరాలకు కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సోమారంపేట మోడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాఠశాలను బంద్ చేయడు, పరిష్కరించాలి. సైదాపూర్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో సోమారం గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ఏదైతుందో, మోడల్ స్కూల్కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. 451-52 సర్వే నెంబర్లో ఈరోజు 5 ఎకరాలు కేటాయిస్తే కళాశాల పాఠశాల ప్రాంగణంలో ఇప్పటికే శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు శ్మశాన వాటికతో పాటుగా ఈరోజు డంపింగ్ యార్డ్ కూడా నిర్మించడం వల్ల ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నిన్న అక్కడ ప్రజాప్రతినిధులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారో, ఈ క్రీడా ప్రాంగణం సంబంధించింది కూడా పాఠశాల ఆవరణలో కట్టడం వల్ల ఈరోజు పాఠశాల యొక్క స్థలం రోజు రోజుకు కబ్జా గురవుతుంది. రానున్న రోజుల్లో ఈరోజు పాఠశాలకే స్థలం కరువయ్యే పరిస్థితి ఉందని నిరసిస్తూ నిన్నటికి వాళ్ళు అక్కడ ఆందోళన కార్యక్రమం చేసి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సైదాపూర్ మండలంలోని ఇలా సుమారం గ్రామ పంచాయతీలో ఉన్న మోడల్ స్కూల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మన ఎంఈఓ గారికి ఎవరు కలెక్టర్ గారు కూడా లెటర్లు ఇవ్వమైంది. అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ప్రహరీ కూడ లేక అమ్మాయిల కడ రక్షణ లేకుండా పోతుంది. హాస్టల్ విద్యార్థులు అందరూ బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. చీకటి అయితే ఎంతో మంది అపరిచితులు అక్కడ మందు మద్యం తాగి విచ్చడిగా చేస్తున్నారు. అలాగే అక్కడ డంపింగ్ యార్డ్ కట్టడం కానీ, శ్మశాన వాటిక కట్టడం కానీ, ఈరోజు ఉన్న అక్కడ గ్రామ పంచాయతీ ప్రజలు అక్కడికే తీసుకొచ్చి అక్కడ శవాన్ని కాలేయడం, ఆ స్మెల్ ఇట్ రావడం, ఆ డంపింగ్ యార్డ్ వల్ల వాటర్ ఎప్పుడైతే వర్షాలు పడుతున్నా వాటర్ అక్కడ స్టోరేజ్ అయ్యి ఆ చెత్తతో కలిసి అక్కడ దోమలు వచ్చి అక్కడ పిల్లలకు అనుగ్రహం పాలు కొడుతున్నారు. కరీంనగర్ రామ్నగర్లో తీజ్ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. బంజారాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడి పాడి వేడుకలు జరుపుకున్నారు. బంజారా ప్రతినిధులతో కలిసి నృత్యాలు చేశారు స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ డివిజన్లో ప్రతి సంవత్సరం తీజ్ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది వారికి పెద్ద పండుగ అని, నగరంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి వేడుకలు జరుపుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు భీమా సాహెబ్, తిరుపతి రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. బంజారా జాతర ఇది లంబాడది వారి తీజ్ పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు. 9 రోజులు వీరు 9 రోజుల తర్వాత వీటిని నిమజ్జనం కోసం తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఇది యువతులకు అంటే పెళ్ళి కాని పెళ్ళి వయసుకు వచ్చిన వారి అమ్మాయిలకు ఇది పెద్ద పండుగ. అలాగే వర్షాలు కురవాలని చెప్పి, పంటలు పండాలని చెప్పి, వీరికి ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ పండుగ పెద్ద ఘనంగా నిర్వహిస్తారు. ఇది మా డివిజన్లో ఇది 10వ సంవత్సరం. ప్రతి సంవత్సరం వీరు చేసే జాతరలో ఇది ఘనంగా నిర్వహించుకొని మనం బతుకమ్మ పండుగ ఎలాగైతే నిర్వహించుకుంటామో అలాగే ఈరోజు ఈ బంజారా జాతర పండుగ కూడా ఘనంగా నిర్వహించి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు కరీంనగర్ జెడ్పీసీఈఓ ప్రియాంక కర్ణన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కళాశాల చైర్మన్ జువాడి సాగర్రావు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ పోటీలను ఆమె ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో చెస్ ఆడారు. చెస్ వల్ల మేధాశక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు వచ్చారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో విజేతలకు 25,000 రూపాయల ప్రోత్సాహకం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జువాడి సాగర్రావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ విశ్వప్రకాశ్ బాబు, ఆర్గనైజ్ సెక్రటరీ ఆర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
చెప్తున్నాను కొంచెం చేయి పైకి Congratulations, because this is a great opportunity for chala mandi pillalaki ikkada participate chesi their talent for showcase their talent. It is a wonderful opportunity for them. So for organizing this event, it's a great thing that you are doing it. And back to the children annadi, it's a very good opportunity for them. So thank you so much for that, and especially to all the parents and students. So I would like to congratulate you because participation anedi it's very important, especially in the tournaments like chess and any other sport related activity. So you're already the winners. To all the kids who have come here all the way to participate in this, you're already the winners. And all the parents also, you might have gone through a lot to ensure that they learn chess. So it's I would like to thank them, because there's always a notion in society that chaduve important, education, you know, learning the basics of maths, physics, biology important anukuntaru. But dantho part co curricular activities is very important. First rank sadhinchina maa pillalandaru ippudu desha vidyashalalo gaani state la gaani bihar nunte iddaru vesthunnaru. Bihar students ni control cheyadam anedi gaganamaina samasya. Attanti pillala toti ee roju intati abhivruddhi chesina ante aa roju pillale ee roju బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మండపాల్లో మహిళల సందడి, కుంకుమ పూజలతో ఆధ్యాత్మిక శోభ. కొత్త పెన్షన్ల మేళా, లబ్ధిదారులకు పత్రాల అందజేత. చరిత్రలో వైఎస్ఆర్ నేతల ఘన నివాళి. ప్రధాని స్వరాష్ట్రంలో దళితులపై దాడులు, బోవేరా స్ఫూర్తితో ఉద్యమించాలన్న మంత్రి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ రాధిక.